పశ్చిమ బెంగాల్లో వైద్యురాలిపై అత్యాచార ఘటన వ్యవహారంలో సత్వర న్యాయం కావాలని జూనియర్ వైద్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు వారు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష పదమూడో రోజుకు చేరుకుంది ఆర్జికారి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద దీక్షలో పాల్గొన్న వైద్య విద్యార్థుల్లో ఒకరి ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం సాయంత్రం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు మిగిలిన వైద్య విద్యార్థులంతా నిరాహార దీక్షలో పాల్గొన్నారు తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించి బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని అన్నారు వెంగల్ ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎన్ఎస్ నిగమ్ను వెంటనే తొలగించాలని వైద్యులు డిమాండ్ చేశారు ఆసుపత్రుల్లో పోలీసుల రక్షణను పెంచాలని పర్మినెంట్ మహిళా పోలీస్ సిబ్బందిని నియమించాలని తెలిపారు వైద్యులు నర్సుల పోస్టులు సహా ఖాళీగా ఉన్న ఇతర పోస్టులను త్వరగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు